హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం పాలిటీ రిలేటెడ్ ఒక 5 క్వశ్చన్స్ అడుగుదామండి. యాక్చువల్లీ ప్రతిరోజు కూడా మార్నింగ్ సెక్షన్లో మనం కరెంట్ అఫైర్స్ అనేది అడుగుతున్నామండి. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, సార్ మీరు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో, మిగతా సబ్జెక్ట్స్ మీద కూడా అలాగే అడగండి అని చెప్పారు నాకు. సో దాన్ని బట్టి ఏంటంటే, నేను ప్రతిరోజు ఈవినింగ్ సెక్షన్ వచ్చేసి మీకు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, మిగతా సబ్జెక్ట్స్ కూడా అడుగుతాను. ప్రతిరోజు మార్నింగ్ అయితే మీకు కరెంట్ అఫైర్స్ క్విజ్ ఉంటుంది. అలాగే వారంలో 3 డేస్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను ఒక వీడియోలో నేను మీకు క్లియర్ కట్గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. అయితే మీరు కనుక మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మన ఓకే వీడియోస్ని మీకు వచ్చిన వెంటనే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బాలివైకే యాప్ అనేది మీకు గూగుల్ ప్లేస్టోర్లో అవైలబిలిటీ ఉంటుంది. సో కాబట్టి బాలివైకే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళండి. అలాగే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మరి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి, లేట్ చేయకుండా. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, భారత రాజ్యాంగ పరిషత్లో, అంటే మనకి కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ ఉంది కదా, 1946లో మనకి ఏర్పాటైంది. అందులో ఫండమెంటల్ రైట్స్ తలగా సబ్ కమిటీకి చైర్మన్ ఎవరు, అంటే ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి చైర్మన్ ఎవరు? చూడండి, భారత రాజ్యాంగ పరిషత్లో ప్రాథమిక హక్కుల యొక్క ఉప కమిటీకి అధ్యక్షులు ఎవరు? ఓకేనండి, ఎందుకంటే మెయిన్ కమిటీకి చైర్మన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అండి, మరి సబ్ కమిటీకి చైర్మన్ ఎవరు? నెక్స్ట్ చూడండి, రెండో క్వశ్చన్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై, అంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద మనకి నెంబర్ ఆఫ్ కమిషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, భారతదేశం యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి. అందులో సర్కారియా కమిషన్ని అపాయింట్ చేసినటువంటి ప్రధానమంత్రి ఎవరు? ఓకే, హూ అపాయింటెడ్ సర్కారియా కమిషన్, ఓకేనండి, ఫర్ ది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనమాట, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఓకే, రాష్ట్రపతి ఎన్నిక, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి తాలూకా ఎలక్షన్ ప్రాసెస్ అనేది మనం ఏ దేశం నుండి గ్రహించడం జరిగింది? ఓకేనండి, ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి ఎన్నిక అనే విధానాన్ని ఓకే మనం ఎక్కడి నుంచి గ్రహించాం, ఏ దేశం నుంచి గ్రహించడం జరిగింది, మూడో క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ తీసుకుంటే, భారతదేశంలో విద్య కోసం 100,000 రూపాయలు కేటాయించినటువంటి చార్టర్ చట్టం అండి, చార్టర్ కాదు ఇది, చార్టర్ యాక్ట్. చార్టర్ అంటే అర్థమేంటంటే ఒప్పందం అనమాట. ఓకేనండి, బేసిక్గా మనకి ఇది ఏ టాపిక్ అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో ప్రధానమంత్రి అవడానికి కనీస వయసు ఎంత? ఇది మీకు సార్ ఈ క్వశ్చన్ చిన్న క్వశ్చన్ ఏమనుకుంటే చాలామంది యాక్చువల్లీ తెలియదు అనమాట వాస్తవానికి కొంతమందికి. సో అందుకని ఇచ్చాను నేను. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే వాట్ ఈస్ ద మినిమం ఏజ్ అనమాట. యాక్చువల్లీ నేను మీకు దీని కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో నేను ఆల్రెడీ పాలిటీకి సంబంధించి చాలా ఎంసీక్యూ వీడియోలు అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, కంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మన యాప్లో కూడా కంప్లీట్ కంటెంట్ అనేది చెప్పడం జరిగింది, యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మరి ఈ క్వశ్చన్స్ తలకి ఆన్సర్స్ అనేది మనకి ఎప్పుడు వస్తాయంటే నైట్ 9:30కి నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, మీకు బాలు ఐక్యూ టెలిగ్రామ్ ఛానల్లో వీటి ఆన్సర్స్ ఇస్తాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియోని మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, అప్పుడే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఇంకా మనం ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాం. ఈ సిరీస్ అనేది మీకు ఎందుకు అంటే, మీకు ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏపీ అండ్ టీఎస్ అలాగే నేషనల్ లెవెల్లో వస్తున్న ప్రతి ఎగ్జామినేషన్స్కి డెఫినెట్గా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.